కొన్ని సాంకేతిక పదములు అందులో మొట్టమొదటిది ఏంటంటే క్లియరెన్స్ వాల్యూమ్ ఇంజన్ సిలిండర్లో పిస్టన్ పైకి కిందికి కదులుతూ ఉంటుంది పిస్టన్ పైకి ప్రయాణం చేసినప్పుడు పిస్టన్ పైభాగము సిలిండర్ పైభాగానికి తగలకుండా ఉండి ఆ రెండింటి మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది అలాగే ఈ ఖాళీ స్థలాన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటారు అంటే పిస్టన్ సిలిండర్లో కొంతవరకు మాత్రమే పైకి వెళ్తుంది అది దాటి వెళ్ళదన్నమాట తిరిగి అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది దీన్ని ఏమంటారంటే క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటారు చెప్పాను కదా సిలిండర్లో పిస్టన్ ఏంటన్నమాట ఎప్పుడు కూడా అలాగే పై వరకు వెళ్ళిపోదు కింది వరకు కూడా వచ్చేదన్నమాట కొంత స్పేస్ ఖాళీగా వదిలేస్తుంటుంది ఒక ప్రదేశం వరకు వెళ్తుంటుంది ఎంతవరకైనా సరే ఇక్కడ మనం చూసేటట్టయితే కొంత ఏరియా వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంటుంది అన్నమాట దాన్ని ఏమంటారంటే ఇప్పుడు పైన స్పేస్ ఖాళీగా ఉంది కదా దాన్ని ఏమంటామంటే మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటాం ఇక్కడ మీరు చూసేటట్టయితే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇంతవరకు వచ్చింది అనుకోండి దీని మూమెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది సో ఈ పిస్టన్ ఏం చేస్తుంది అనమాట ఈ మధ్య ఏరియాలో మాత్రమే ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇలా ఇంతవరకు వెళ్తే ఇక్కడి వరకు వెళ్తుంది కింద వరకు అంటే ఇంతవరకే వస్తుంది ఇలా ఇక్కడ కొంత ప్లేస్ వదిలేస్తుంటుంది అనమాట ఈ ఖాళీ ఉంటుంది ఇక్కడ ఖాళీ ఉంటుంది ఇక్కడ ఖాళీ ఉంటుంటుంది అనమాట సో ఇది ఇంతవరకు వస్తే ఇలా ఉందా ఇది ఇంతవరకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్ళిపోదు చెప్పాను కదా రెసిప్రోకేటింగ్ మోషన్ అని సో ఏంటన్నమాట అప్పుడు ఇక్కడ వెళ్ళిపోదు మళ్ళీ ఇది ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇంతవరకు వెళ్తుంది ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీగా వదిలేస్తుంది అనమాట దీన్ని ఏమంటారంటే క్లియరెన్స్ వాల్యూమ్ అంటారు అంటే ఏంటనమాట అది ఎంతవరకు అయితే ఏ ప్లేస్ వరకు అయితే ఎంత ఉందో అది ఈ కింద ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఇదంతా క్లియరెన్స్ వాల్యూమ్ ఈ వాల్యూమ్ ఖాళీగా ఉండిపోతుంది అనమాట సో అది ప్రయాణం చేయడానికి కొంత డిస్టెన్స్ ఉంటుంది అది ఇక్కడి నుంచి ఈ ప్లేస్ వరకు మాత్రమే ఇలాగా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది కొంత ప్లేస్ కింద కొంత ప్లేస్ పైన అది ఖాళీగా ఉంచేస్తుంది దాన్ని ఏమంటారంటే క్లియరెన్స్ వాల్యూమ్ అంటారు అలాగే తర్వాత చూడండి టాప్ డెడ్ సెంటర్ దాన్ని టీడీసీ అంటారు అనమాట టీడీసీ టాప్ డెడ్ సెంటర్ టాప్ డెడ్ సెంటర్లో మీకు ఏమి ఇచ్చారంటే పిస్టన్ సిలిండర్లో కొంతవరకు మాత్రమే పైకి ప్రయాణించి తిరిగి అక్కడి నుంచి కిందకు ప్రయాణిస్తుంది ఈ విధంగా సిలిండర్లో పిస్టన్ పైకి ప్రయాణించేటప్పుడు చేరుకునేటువంటి భాగాన్ని ఏమంటారంటే టాప్ డెడ్ సెంటర్ అంటారు ఎంతవరకు వెళ్తుంది ఇక్కడ ఎలా వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది ఈ పాయింట్ని ఏమంటారంటే టీడీసీ అంటారు ఇంతవరకే కదా వెళ్తుంది పిస్టన్ ఎంతవరకు ప్రయాణం చేస్తుందని చెప్పాను ఈ పాయింట్ వరకు వెళ్తుంది అలాగే కింద ఈ పాయింట్ వరకు వస్తుంది డాట్స్ పెట్టాను కదా పిస్టన్ ఇలాగ వెళ్ళినప్పుడు ఈ పాయింట్ వరకు వెళ్తుంది ఏ పాయింట్ వరకు వెళ్తే వెళ్తుందో దాన్ని టీడీసీ అంటారు అలాగే కింద ఏ పాయింట్ వరకు అయితే వస్తుందో ఆ పాయింట్ని ఏమంటారు అనమాట డీడీసీ అంటారు డీడీసీ అంటే బాటమ్ డెడ్ సెంటర్ ఇది దీని ఏమంటారు అనమాట బాటమ్ డెడ్ సెంటర్ దీన్నేమో టీడీసీ అంటారు టాప్ డెడ్ సెంటర్ అంటే ఈ లైన్ వరకే వెళ్తుంది అంతే పై భాగంలో కాబట్టి టాప్ డెడ్ సెంటర్ కింది దాన్ని ఏమంటాం అంటే ఇంతవరకు వస్తుంది ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ ఉంటుంది అలాగే ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అలా వదిలేసి అంతవరకు ఈ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది అది కాబట్టి దీన్ని ఏమంటారంటే టీడీసీ అంటారు ఈ లైన్ని ఈ కింద ఉండేటువంటి లైన్ ఏమంటారు అనమాట టీడీసీ ఇది సో ఇదేమో ఈ లైన్ ఏమో టీడీసీ ఈ లైన్ ఏమో బీడీసీ సో మనం ఉపయోగిస్తున్నటువంటి పిస్టన్ ఏం చేస్తుంది అనమాట ఒకసారి టీడీసీకి వెళ్తుంది ఒకసారి బీడీసీకి వస్తుంది టీడీసీ నుంచి బీడీసీకి వస్తుంది మళ్ళీ బీడీసీ నుంచి టీడీసీ ఇదే అనమాట దీన్నే మనం సైకిల్ అని అంటాం టీడీసీ నుంచి బీడీ